హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది ఏంటంటే ఈ వాషింగ్ మిషన్స్కి డోర్ అనేది ఇలా ఎర్రర్ అనేది వస్తూ ఉంటాయి, చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఇన్నని. నెక్స్ట్ వచ్చేసి ఏమేమో ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. డోర్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఇంట్లోనే ఏ విధంగా డోర్ ఎర్రర్ పోయేటట్టు చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తా. సో ఇక్కడ వచ్చేసి నాకు డోర్ ఎర్రర్ వచ్చింది. డోర్ ఎర్రర్ అనేది పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ మనకు డోర్ దగ్గర ఒక ఇట్లా రౌండ్ వైర్ ఉంటుంది, అది తీసేసిన తర్వాత ఇలాంటి రబ్బర్ని కొంచెం హ్యాండ్ తోటి ఇట్లా మూవ్ చేస్తే అది వచ్చేస్తుంది. సో ఇలా తీసేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో చిన్న ఫ్యూజ్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే పవర్ అనేది ఫ్లక్చుయేట్ అయినప్పుడు సో ఫ్యూజ్ అనేది ఎగిరిపోతుంది. నార్మల్గా మీటర్స్కి ఫ్యూజ్ అనేది పోతుంది అంటారు కదా, సో అట్లనే వాషింగ్ మిషన్స్ కానీ ఏసీలకు కానీ అట్లనే ఉంటుంది. సో ఇందులో ఉన్న ఫ్యూజ్ అయితే మనం తీసేయాలండి. తీసేసి నార్మల్గా కాపర్ వైర్ కానీ లేదంటే దాని ప్లేస్లో కేబుల్, కాపర్ వైర్ అన్న కేబుల్ అన్న ఒకటే, సో దాన్ని అనేది రీప్లేస్ చేసేయాలి. దీనికి కనెక్ట్ చేస్తే సో డోర్ అనేది ఆ ఎర్రర్ అనేది పోతుంది. బట్ అది కూడా ఈ కాపర్ వైర్ అనే ఈ కేబుల్ పెట్టిన తర్వాత కూడా ఇంకా ఎర్రర్ అని కనిపిస్తే మాత్రం మనకు డిస్ప్లే అనేది డెఫినెట్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఐఎఫ్బి అయితే ఐఎఫ్బి వాషింగ్ మిషన్ వారంటీలో అంటే 4 ఇయర్స్ వారంటీ ఉంటుంది. 4 ఇయర్స్ వారంటీలో మనకు డిస్ప్లే పోయినా లేదంటే ఈ కేబుల్ పోయినా ఇందులో ఏ పార్ట్స్ పోయినా వాళ్ళే చేస్తారు వితౌట్ మనీ. సో 4 ఇయర్స్ వారంటీ అయిపోయిన తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మనీ తీసుకునే చేస్తారు. మనీ ఏంటంటే 500 to 1000 అండి, నాకు అంత కరెక్ట్గా అయితే తెలియదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంత సైజులో కాపర్ వైర్ అట్లా తీసుకోవాలి. కాపర్ వైర్ తీసుకొని దాన్ని ఇట్లా రౌండ్గా తిప్పేసుకొని ఈ మిడిల్లో కనిపిస్తుంది కదా అందులో ఇదనేది ప్లేస్ చేయాలి. సో నార్మల్గా అయితే ఇందులో ఒక ఫ్యూజ్ ఉంటుంది. సో ఆ ఫ్యూజ్ తీసేసి ఈ వైర్ పెట్టుకోవడం వల్ల మనకు వాషింగ్ మిషన్ డోర్ అనేది ఎక్కువ ఇయర్స్ పాడవకుండా ఉంటుంది. సో ఆ ఫ్యూజ్లు అనేది నార్మల్గా బయట దొరకవు. సో ఇలాంటి కాపర్ వైర్ అయితే మనకు ఈజీగా దొరుకుతుంది కాబట్టి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ప్లేస్ చేసేసుకుంటే మనకు డోర్ అనేది మినిమం ఒక 6 to 7 ఇయర్స్ వరకు ఎట్లాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఐఎఫ్బికి ఎక్కువ ఐఎఫ్బి స్టెబిలైజర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ నియర్గా వాషింగ్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఒక 10 to 12 ఇయర్స్ వరకు విత్ మెయింటెనెన్స్ తోటి అయితే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. అంటే డ్రమ్ క్లీనింగ్ కానీ లేదంటే పైప్ క్లీనింగ్ కానీ వాషింగ్ మిషన్ మొత్తం డీస్కేలింగ్ పౌడర్ తోటి క్లీన్ చేయడం అదేవిధంగా వాటర్ తీసేయడం వల్ల మనకు 10 to 12 ఇయర్స్. సో ఇక్కడ ఇది ఉంది కదా ఫ్యూజ్ అనేది, ఆ ఫ్యూజ్ పోయింది, దాని ప్లేస్లో ఈ కాపర్ వైర్ అనేది ఈ కేబుల్ అనేది కనెక్ట్ చేసేసుకొని మనం డోర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి అయితే చెక్ చేసేసుకోవాలి, మరి వర్క్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసేసుకోవాలి. ఈ కాపర్ వైర్ అనేది నీట్గా మనం కంప్లీట్గా ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కనెక్ట్ చేసేసుకొని ఒక ప్లాస్టర్ అట్లా వేసేసుకోవాలండి దీన్ని క్లోజ్ చేసేసుకొని. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇది పెట్టేసిన తర్వాత ఒకసారి వాషింగ్ మిషన్ చెక్ చేసుకోవాలి, పనిచేస్తుందా లేదా అనేది చూసేసుకుంటే పనిచేస్తే మాత్రం మనం డిస్ప్లే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఒకవేళ ఈ కాపర్ వైర్ వేసిన తర్వాత ఈ కేబుల్ పెట్టేసిన తర్వాత కూడా మనకు డోర్ ఎర్రర్ కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా డిస్ప్లే అయితే చేసుకోవాలండి. డిస్ప్లే అయితే 4 ఇయర్స్ వారంటీలో ఉంటే వాళ్ళే డిస్ప్లే వేసి ఇస్తారు. సో ఒకవేళ 4 ఇయర్స్ వారంటీ కంప్లీట్ అయిపోయిందంటే డిస్ప్లే చేయించుకోవాలి, దానికి మినిమం ఒక 4 to 5 థౌజండ్ అలా ఉంటుంది అనుకుంటా. సో ఇలా ప్లాస్టర్ వేసేసుకొని మనం దాన్ని ప్లేస్ చేసేసుకొని రబ్బర్ వేసేసుకోవాలి, అంతే, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇలా రౌండ్గా పెట్టేసుకొని మనం ఒక వైర్ ఉంటుంది సో దాన్ని అనేది పెట్టుకోవాలి టైట్ కోసం. సో ఎలా తీసామో మనం అలానే ప్లేస్ చేసేసుకోవాలండి. మాకైతే ఇక్కడ డిస్ప్లే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఓకే వర్క్ చేస్తుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకున్నా, డోర్ ఎర్రర్ అయితే ఫస్ట్లో కనిపించింది కదా, డోర్ ఎర్రర్ అయితే పోయి నార్మల్గా వర్క్ చేస్తుంది. సో ఈ వైర్ అనేది మనం మిడిల్లో ఇట్లా ప్లేస్ చేసేసుకుంటే కంప్లీట్గా వాషింగ్ మిషన్ది అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో నార్మల్గా మనీ పెట్టి పర్సన్స్ పిలిపించి చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇంత ఈజీ ఉంటుందని మాకైతే తెలియదండి. సో అందుకోసమే మేము ఐఎఫ్బి పర్సన్ అయితే పిలిపించినాం. సో ఒకసారి చూసేసినాం కదా, నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఈజీగా చేసుకోవస్తుంది. సో ఎవరికైనా ఇలాంటి డోర్ ఎర్రర్ ప్రాబ్లం ఉంటే మాత్రం సో వీడియోలో చూపించినట్టు ఈజీగా చేసుకోండి. ఒకవేళ ఇలా చేసినా కూడా మీకు అక్కడ ఎర్రర్ డోర్ ఎర్రర్ వస్తుంది అనుకుంటే డిస్ప్లే అయితే డెఫినెట్గా ఐఎఫ్బి పర్సన్ అయితే పిలిపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు
నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.